పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ గే గ్లిమ్స్ వచ్చేసింది దాంతోపాటు సినిమా టైటిల్ కూడా వెల్లడించారు అమెరికాలోని శాండియాగో కామెక్ ఖాన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వేదికగా సినిమా పేరు వీడియో విడుదల చేశారు ప్రాజెక్ట్ కే అంటే ఏంటి కొన్ని రోజులుగా ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని యావత్ భారతీయ ప్రేక్షకులు అందరూ వెయిట్ చేస్తున్నారు కల్కి కలయుగ్ కాలచక్ర కురుక్షేత్ర కే మీనింగ్ ఇదే అని అంటూ చాలా టైటిల్స్ వినిపించాయి ఇప్పటివరకు కానీ ఇప్పుడు కే అంటే ఏంటి అనే డౌట్స్ అవసరం లేదు ప్రాజెక్ట్ కే అంటే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ విషయానికి వస్తే సినిమా భారీతనం చూపించారు ఈ వీడియో విడుదల తర్వాత ప్రభాస్ అభిమానులు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని చెప్పొచ్చు ప్రపంచాన్ని దుష్టశక్తి ఆవహించినప్పుడు ఆ ఒక శక్తి ఉద్భవిస్తుందని కల్కి టీజర్లు చెప్పారు ఆ శక్తిగా ప్రభాస్ను చూపించారు కథలో టైం ట్రావెల్ గురించి హింట్ ఇచ్చారు దీపిక పదకొండు సీన్స్ కూడా చూపించారు సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి ముందు నుంచి ఇది ఒక పాన్ వరల్డ్ మూవీ అంటూ దర్శకుడు నాగ అశ్విన్ చెప్తూ వస్తున్నారు ఈ సినిమాలో ప్రభాస్ లుక్ చూస్తే ఆ మాట నిజమే అనిపిస్తుంది సూపర్ హీరో పాత్రను రెబల్ స్టార్ చేస్తున్నారని అర్థమైంది అయితే ఆ లుక్ మాత్రం అభిమానులను పూర్తి స్థాయిలో మెప్పించలేదు విమర్శలు కూడా వచ్చాయి ఇప్పుడు ప్రశంసలు రావచ్చు అంటున్నారు టీం విడుదల చేసిన కామిక్స్ చూస్తే ప్రపంచమంతా తనను దేవుడిగా కొలవాలని ప్రజలను బానిసలుగా చేసిన దుష్టశక్తిని ఎదిరించిన సమర యోధుడిగా కలియుగ వీరుడిగా ప్రభాస్ వీరోచిత పోరాటం చేయనున్నారని అర్థమైంది ప్రాజెక్ట్ కేలో హిందీలో అగ్రతార దీపికా పాదుకోన్ కథానాయిక్గా నటిస్తున్నారు ఆమె ఇటీవల ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు ప్రభాస్ దీపిక జంటగా నటిస్తున్న తొలి చిత్రం ఇది భారతీయ చిత్ర పరిశ్రమలో లెజెండరీ హీరోలు బిగ్ బి అమితాబ్ బచ్చన్ లోకనాయకుడు కమల్ హాసన్ సైతం ప్రాజెక్ట్ కే సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు తెలుగులో లోఫర్ హిందీలో ఎంఎస్ ధోని బాగీటు భారత్ ఏక్ విలన్ రిటర్న్స్ సినిమాలు చేసిన దిశపాఠాని ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్నారు కమల్ హాసన్ విలన్ రోల్ చేస్తున్నారని సమాచారం అయితే ఆ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ఇంకా వెల్లడించలేదు మహానటి తర్వాత నాగాశ్వెన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది వైజయంతి మూవీస్ పతాకంపై దీనిని అశ్విని దత్త నిర్మిస్తున్నారు సుమారు నాలుగు వందల కోట్ల నిర్మాణ వ్యయంతో ప్రాజెక్టుకే తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది